ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామ శివారు వేంపాడు అగ్రహారంలోని శ్రీ రఘునాథ స్వామి దేవస్థానంకు చెందిన భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించడాన్ని అడ్డుకోవాలి అంటూ కలెక్టర్కు గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆలయ భూములలో అనధికారికంగా వేబ్రిడ్జ్ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని దేవస్థానం ఈవోకు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారికి ఏవో అండగా నిలుస్తున్నారంటూ వారు ఆరోపించారు. అగ్రహారంలోని రఘునాథస్వామి దేవస్థాన భూములు కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించవలసిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉండగా ఈ భూమి వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం దారుణమని గ్రామ ప్రజలు తీవ్రంగా ఖండించారు. అధికారి శ్రీ గొల్లపల్లి రఘునాథ స్వామి దేవస్థానం, మన రఘునాథ స్వామి వారి దేవస్థానానికి సంబంధించి వేంపాడు అగ్రహారంలో వేంపాడు గ్రామానికి పాఠశాల సమీపంలోనే కన్నిగంటి దుర్గాప్రసాద్, యనమల సాంబశివ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మన భూమిలో వేబ్రిడ్జ్ పామాయిల్ కొరకు పామాయిల్ బరువు తూయడానికి సంబంధించిన వేబ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేసి కొనసాగిస్తున్నట్టు మనకు దృష్టికి వచ్చింది. దీని మీద మనం గ్రామ పంచాయతీ వారికి కానీ, విద్యుత్ శాఖకి, అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేసి ఉన్నాం. అతనికి కూడా మనం నోటీస్ పూర్వకంగా తెలియజేసి ఉన్నాం. అయినప్పటికీ అతను నిర్మాణం సాగిస్తున్నట్టు తెలియ వచ్చింది. అదే సార్ అండి, నా పేరు జీవ.